పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి మనకి అర్ధనారీశ్వర స్వరూపంతో సాక్షాత్కరిస్తారు. వామాంకస్థిత జానకీ పరిలసత్ అన్నట్టే ఎడం పక్కన అమ్మవారితో కలిసి పరమశివుడు మనకి దర్శనమిస్తాడు. ఇలా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులలో మనం అయ్యవారు మన ఎదురుగుండా నించున్నప్పుడు ఆయన కుడిపాదం మీద చెయ్యి వేసి నమస్కరించామనుకోండి, అప్పుడు ఎవరికి నమస్కరించినట్టు? పరమశివుడికి నమస్కరించినట్టు. అప్పుడు ఆయన ఎడం పాదం కోసం మీరు వెతుక్కున్నారనుకోండి, దొరకదు. ఎందుకని? ఎడమ పాదం అమ్మవారి పాదమై ఉంటుంది. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క తత్వాన్ని దీనితో అనుసంధానం చేస్తూ ఒక చమత్కారమైనటువంటి విషయాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. సాధారణే స్మరజయే నిటలాక్షి సాధ్యే భాగశివో భజతు నామ యశస్ సమగ్రం వామాంఘ్రిమాత్ర కలితే జనన తదీయే కావా ప్రసక్తిరిహ కాల జయే పురారేహే. అమ్మా, సాధారణంగా మనం లోకల్లో ఏమని చెప్పుకుంటూ ఉంటామంటే, పరమశివుడు తన మూడవ కంటి మంట చేత మన్మధుణ్ణి కాల్చినాడు అని చెప్తాం. అప్పుడు ఆ ప్రతిష్ట ఎవరికి ఆపాదింపబడినది? శంకరునకు ఆపాదింపబడింది. ఆయన కామారి, కాముణ్ణి కాల్చినవాడు. కానీ మీరు తత్వత విచారణ చేస్తే మూడవ కన్ను పార్వతీదేవికి ఉంది, పరమేశ్వరుడికి ఉంది. కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం అని ఒకరి ఒకరు ఒండరులకు ఒకరి తపములకు ఒకరు ఫలమైనట్లుగానే ఇద్దరికీ మూడో కన్ను ఉంటుంది. ఇద్దరికీ మూడో కన్ను ఉన్నప్పుడు శంకరుడొక్కడే మూడవ కంటి మంట చేత కాముణ్ణి కాల్చేశాడన్న కీర్తి ఆయనకే ఎలా చెల్లుతుంది? ఈయన ఒక చమత్కారమైన కవి. ఆయన పార్వతీ పరమేశ్వరుల మధ్యనే భేదం పెట్టే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈశ్వర, నువ్వు కామారివి అన్న కీర్తి నీకు ఒక్కడికి ఎలా వస్తుంది? కాముణ్ణి కాల్చిన వాడివని. నువ్వు ఒక్కడివి కాదుగా, మూడవ కన్ను నీది, పార్వతీదేవిది కూడా. కాబట్టి ఆవిడికి సగపాలు వెళ్ళాలి. ఇంకా నీకు రెండో గొప్ప బిరుదేమిటి? కాలుణ్ణి తన్నావు, యమధర్మరాజు గారిని తన్నావని. కానీ వామాంగ్రిమాత్ర కలితే జననిత్వ దీయే, నువ్వు తన్నినప్పుడు ఎడమ పాదంతో తన్నావు. ఎడమ భాగం ఎవరిది? అమ్మవారి. కాబట్టి ఇప్పుడు ఈ కీర్తి ఎవరికి వెళ్ళాలి? అమ్మవారికి వెళ్ళాలి. కాబట్టి కామారి, కాలారి ఈ రెండు బిరుదులు నిజానికి కామారి బిరుదులో సగం ఆవిడిది, కాలారి బిరుదు ఆవిడిది. కాబట్టి ఒకటిన్నర పాళ్ళు కీర్తి ఆవిడిది, అరపాళ్ళు కీర్తి నీది. కానీ నీ గురించి లోకం ఏం చెప్తోంది? కామారి శంకరుడు, కాలారి శంకరుడు అంటోంది. ఇది ఎలా కుదురుతుంది? మా అమ్మకి ఒకటిన్నర పాళ్ళుంటే అమాయకురాలని చేసి నువ్వు బుచ్చేసుకుంటావా కీర్తి అంతా అని అడిగాడు. అడిగి ఆయనే ఎంత పార్వతీదేవి కూడా గబుక్కుని శివుడు వంక చూసిందేమో, ఏమిటండో ఇలాంటి పనులు చేశారా అన్నట్టుగా ఆ కవే చమత్కారంగా అన్నారు. అశక్యమంగాం తరవద్విభక్తు అణుప్రమాణం కరుం యనంత సామాన్య భూతం శివయోస్తదేకం సానుగ్రహం స్యాన్మయి గర్భదాసే అన్నారు. అమ్మా, ఏమో ఈ కాలు పట్టుకున్నప్పుడు ఈవిడిది, ఈ కాలు పట్టుకున్నప్పుడు ఈయనది, మూడో కన్ను ఆవిడిది, మూడో కన్ను ఈయనది, ఎడంకాలు ఆవిడిది, కుడికాలు ఈవిడిది, గొడవలున్నాయేమో. కానీ మీ ఇద్దరికీ కలిపి ఉన్నటువంటి వస్తువు అనగా విడతీసి చూడడానికి వీలు లేనిది ఏదైనా ఉన్నదా? ఉన్నది. ఏమది? మీ ఇద్దరి యొక్క మనస్సు ఒక్కటై ఉన్నది. పాదాలు విడివిడిగా కనపడతాయేమో, మూడవ కన్ను ఇద్దరికీ ఉన్నట్టు కనపడుతుందేమో, నీకో మనస్సు, ఆయనకో మనస్సు లేదు. మీ ఇద్దరి మనస్సులు ఒక్కటే. మీ ఇద్దరి మనస్సులు ఒక్కటయ్యాయనడానికి ఎవరు మాకు సాక్ష్యము? సుబ్రహ్మణ్యుడే సాక్ష్యము. కాబట్టి ఏకీకృతమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క మనస్సుకు, కారుణ్యమునకు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గుర్తుగా నేను వారికి నమస్కరించుచున్నాను. కాబట్టి ఇప్పుడు ఏమైంది? పార్వతీ పరమేశ్వరానుగ్రహమే మీ యందు ప్రసరించుచున్నది అని ఆయన అంటారు. కనుక చూడండి, ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు చాలా సంతోషించారు, తమకు ఒక కుమారుడు కలిగాడు, ఇంత లోక పూజితుడైన వాడు సంభవించాడు. వెంటనే కైలాసం నుంచి ఒక రథాన్ని పంపి, నేను మళ్ళీ శివమహాపురాణంలోంచి అన్వయం చేస్తున్నాను, ఇంతటి వరకు రామాయణంలోంచి అన్వయం చేశాను శ్లోకాల్ని. ఆ కుమారస్వామిని కైలాస పర్వతం మీదకి తీసుకుని వెళ్ళారు.
తల్లి పార్వతీదేవి చూడగానే పరవశించిపోయింది, ఎదురొచ్చింది, కౌగిలించుకుంది, మూర్ధన్యస్థానమునందు ముద్దు పెట్టుకుంది, పైకెక్కించుకుని తన తొడ మీద కూర్చోపెట్టుకుంది, కౌగిలించుకుంది. ఆ తర్వాత శంకరుడు తీసుకుని తన కుడితో ఆయన తొడ మీద ఆయన కూర్చోపెట్టుకున్నాడు, కూర్చోపెట్టుకుని ఆయన పరవశించిపోయాడు. పరవశించిపోయి ఎంత చిత్రమైన మాట అన్నాడంటేట, మూడవ వాడికి వినపడకుండా షణ్ముఖుడి కుడిచివు దగ్గరికి తీసుకుని ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ అని ఆరు మాటలు అన్నట్ట. ఆరు తలలతో ఉన్నవాడు కదండి, అందుకని ఆరు మాటలు ఆయుష్మాన్ భవ, నీ ఆయుర్దాయమునకు కొరత లేకుండుగాక అని శంకరుడు ఆశీర్వచనం చేశాడు. అన్యథా, ఒక తండ్రి తన కుమారుడు నమస్కరిస్తే ఏ ఆశీర్వచనం చెయ్యాలో లోకం నేర్పుతోంది. ఆయుష్మాన్ భవ అనాలి కొడుకుని. కాబట్టి తండ్రి కొడుకుని దగ్గరికి తీసుకుని అన్న మొట్టమొదటి ఆశీర్వచనం ఆయుష్మాన్ భవ అన్న తరువాత ఇప్పుడు జరగవలసినటువంటి దేవతా కార్యం ఒకటి ఉన్నది. ఏమిటా దేవతా కార్యం? తారకాసుర సంహారం. ఇప్పుడు ఆయన యొక్క శక్తి సామాన్యం కాదు, ఆయనని ఎదిరించడానికి వీలుగా దేవతలందరూ తమ శక్తులనన్నింటినీ కుమారస్వామికి ధారపోశారు. తమ శక్తులను ఏ రూపంగా ధారపోశారు అంటేట, వాళ్ళందరూ వచ్చి వాళ్ళ దగ్గర ఏవి ప్రకాశవంతమైనటువంటివి, అత్యంత దీప్తి కలిగినటువంటివి, వాళ్ళ యొక్క సమస్తమైనటువంటి శక్తి కేంద్రీకరింపబడినవి ఉన్నాయో వాటన్నింటినీ కుమారస్వామికి బహూకరించారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి త్రిశూలము, పినాకము, పాశుపతాస్త్రము, గొడ్డలి, శక్తి అయ్యవారి చేతిలో ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వరుడి చేతిలో పట్టుకున్నటువంటి శూలం అది అమ్మవారి యొక్క శక్తి, ఆ శక్తి స్వరూపాన్ని ఇస్తే శంకరుడు మళ్ళీ వెనక్కి పిలిచి దగ్గర కూర్చోపెట్టుకుని శాంభవీ విద్యని కూడా కటాక్షించాట. బ్రహ్మదేవుడు వేదాలనిచ్చి, యజ్ఞోపవీతమిచ్చి, గాయత్రీ మంత్రమిచ్చి, కమండలమిచ్చి, బ్రహ్మాస్త్రం ఇచ్చాడు. శ్రీ మహావిష్ణువు పిలిచి వైజయంతిమాల, కంఠహారము ఇచ్చారు. దేవేంద్రుడు పిలిచి ఐరావతం ఇచ్చాడు, వజ్రాయుధం ఇచ్చాడు. వరుణుడు పిలిచి శ్వేతఛత్రం ఇచ్చాడు, ఒక రత్నములతో కూడిన మాలనిచ్చాడు. సూర్యుడు మనోవేగం కలిగినటువంటి రథాన్ని, ఒక కవచాన్ని ఇచ్చాడు. యముడు యమదండాన్ని ఇచ్చాడు. చంద్రుడు అమృత కలశాన్ని ఇచ్చాడు. అగ్ని మహాశక్తినిచ్చాడు. నిర్పతి స్వకీయాస్త్రము అనబడేటటువంటి ఒక అస్త్రాన్ని ప్రదానం చేశాడు. వాయువు వాయువ్యాస్త్రాన్ని ఇచ్చాడు. కుబేరుడు గదనిచ్చాడు. మన్మధుడు కామశాస్త్రాన్ని ఇచ్చాడు. పాలసముద్రం అమూల్యమైనటువంటి రత్నాల్ని, ఒక రత్నాలతో కూడినటువంటి అందెని బహుకరించిందిట. హిమవంతుడు తాతగారు కదండి, అమ్మవేపు తాతగారు, అయ్యవేపు తాతగారి గురించి మీరు అడక్కండి. ఎందుకు అడగకూడదో మీరు పార్వతీ కళ్యాణంలో విందురు కానీ. కాబట్టి అమ్మవేపు తాతగారు హిమవంతుడు వచ్చి మనవడు కదా, అందుకని పట్టుబట్టలు ఇచ్చాట కట్టుకోమని. గరుత్మంతుడు చిత్రబర్హణుడు అనబడేటటువంటి ఒక నెమలి, ఆయన కొడుకే అంటారు, గరుత్మంతుడి కొడుకే చిత్రబర్హణుడు అని, ఆ నెమలిని ఆయనకి బహూకరించాడు. అలాగే అరుణుడు తామ్రచూడు అనబడేటటువంటి ఒక కోడి పుంజును బహూకరించాడు, అదే కుక్కుట ధ్వజం ఆయన యొక్క పతాకం మీద ఉంటుంది. పార్వతీదేవి మళ్ళీ పిలిచి ఒక గొప్ప చిరునవ్వును కానుకగా ఇచ్చిందిట. అందుకే మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపాలు ఎక్కడా కూడా ఇలా మూతి ముడుచుకుని ఉండవు, చక్క చిరునవ్వు నవ్వుతూ ఉంటాయి. అమ్మవారు చిరునవ్వుని ఇచ్చిందిట. ఎంత గొప్ప విషయం అనండి, ఈ పై కానుకలన్నీ ఇవ్వచ్చేమో కానీ చిరునవ్వుని కానుకగా ఇవ్వడం అంటే చాలా కష్టం. ఒక తల్లి నా చిరునవ్వు నువ్వు తీసుకోరా అని పిల్లాడికి ఇస్తే పిల్లాడికి ఆ చిరునవ్వు అంది, వాడు అలాగే నవ్వుతూ ఉండడం చాలా అసాధారణం కదా. చిరునవ్వుని ఇచ్చిందిట. ఐశ్వర్యం ఇచ్చింది, చిరంజీవిత్వాన్ని ఇచ్చింది. లక్ష్మీదేవి సంపదనిచ్చింది, కంఠహారాన్ని ఇచ్చింది. సావిత్రీదేవి సకల విద్యలను కూడా ఆయనకిచ్చింది. ఇప్పుడు దేవేంద్రుడితో కలిసి, దేవతలతో కలిసి ఆయన తారకాసుర సంహారానికి బయలుదేరారు. నేనైతే వ్యక్తిగతంగా ఒక మాట అనుకుంటాను, తారకాసురుడికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి జరిగినటువంటి యుద్ధం గురించి ఒక గంట సేపు చెప్పవలసిన అవసరం ఉందా? ఎందుకండి, అది ఆయన పుట్టిందే ఆయన్ని చంపడానికి. మహా అయితే ఏం చేస్తాడు, కాసేపు నించుంటాడు యుద్ధంలో, ఏదో ఆస్త్రం వేస్తాడు, ఈ బాణం వేస్తాడు, కత్తి సురుతాడు, ఈ డాలడ్ పెట్టుకుంటాడు, ఆఖరికి ఏమవుతాడు, మరణిస్తాడు, అంతే కదండి. దానికి ఎందుకు ఆ యుద్ధం? దాన్ని వర్ణించడం వల్ల తత్వత మనకి కలిగేది ఏమైనా ఉంటుందా? ఏముండదు. దానికన్నా సుబ్రహ్మణ్య స్వరూపాన్ని అర్థం చేసుకుంటే మనం
ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. కాబట్టి ఒక్క మాటలో తేల్చేయాలంటే దేవ సైన్యంతో కూడి వెళ్ళినటువంటి వాడై దేవసేనానిగా తారకాసుర సంహారం చేసేసాడు. తారకాసురుడు సంహరింపబడ్డాడు. లోకాలన్నీ ఎంతో మురిసిపోయి సంతోషంగా తిరిగి కైలాస పర్వతాన్ని చేరుకున్నాడు. అక్కడతో తారకాసుర సంహారం అయిపోయి అయితే చిత్రం ఏమిటంటే పరమశివుడికి జ్యోతిర్లింగాలు ఉన్నాయి. పరమశివుడికి జ్యోతిర్లింగాలు ఉన్నప్పుడు ఒక్కొక్క చోట ఆయన ఒక్కొక్క జ్యోతిర్లింగంగా వెలయడంలో ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన కారుణ్యం అనబడేటటువంటి విభూతిని వెలజల్లాడు. కానీ సుబ్రహ్మణ్యుడి జీవితంలో మీరు వేరు చేసి చూపించలేని విధంగా షణ్ముఖుడై ఆరు ముఖములున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ద్రవిడ దేశమునందు అనగా తమిళనాడులో ఆరు క్షేత్రములతో ఆయన జీవితంతో ఒక గమ్మత్తైన సంబంధం ఉంది. ఒక్కొక్క చోట ఆయన ఒక్కొక్కలా ఉన్నారు. ఒక్కొక్క చోట జరిగినటువంటి విశేషం శాబ్దికంగా అంటే శబ్దస్వరూపంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాటి వరకు కాపాడుతూ మీకు మాకు మనకి రక్ష ఇవ్వగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి స్తోత్రములే బయటికి వచ్చాయి. మీరు చూడండి, అలాంటి ఆరు క్షేత్రములలో మొట్టమొదటి క్షేత్రం తిరుప్పకుండ్రం అని పిలుస్తారు. ఇది మధురైకి దగ్గరలో ఉంది. ఇక్కడే దేవసేనతో కలిసి ఆ దేవసేన అనబడేటటువంటి ఇంద్రుని యొక్క కుమార్తెని ఇచ్చి వివాహం చేయబడినటువంటి స్థలం. అయితే దేవసేన అంత తేలిగ్గా ఏమి ఇంద్రుడు ఇచ్చేయలేదు. అసలు ఆ జరగడం వెనకాతల ఒక విచిత్రం ఉంది. అసలు ఆ దేవసేన ఇంద్రుడి యొక్క కుమార్తె కాదు. మీరు చాలా జాగ్రత్తగా పురాణ పరిశీలన చేస్తే, అంటే సుబ్రహ్మణ్య తత్వం అందడానికి ఏదో ఒక్క పురాణం పట్టుకుంటే దొరకడం చాలా కష్టం అండి. ప్రత్యేకంగా మీరు స్కాందం మీద ఆధారపడవలసి ఉంటుంది. దాని పేరే స్కాంద పురాణం కదండి. ఆవిడ అరిష్టనేమి అనబడేటటువంటి ఒక ప్రజాపతి యొక్క కుమార్తె. ఈ దేవసేన దైత్యసేన అనబడేటటువంటి తన చెల్లెలితో కలిసి ఆడుకుంటోంది. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ విషయాన్ని. దేవసేన తన చెల్లెలైన దైత్యసేనతో కలిసి ఆడుకుంటోంది. ఒక రోజున ఆడుకుంటుంటే అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి ఈ దేవసేనని భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. ఆ ఎత్తుకుపోయే ప్రయత్నం చేసినటువంటి సమయంలో ఈవిడ బిగ్గరగా కేకలు పెట్టింది. ఆ కేకలు పెడుతున్న సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద పెడుతున్నాడు. ఆయన చూసి వెంటనే తన వజ్రాయుధంతో ఆ వచ్చినటువంటి రాక్షసుణ్ణి సంహరించి అరిష్టనేమి కుమార్తె అయినటువంటి ఈ దేవసేనని నా కుమార్తెగా ఇవాళ నుంచి పెంచుకుంటాను, దైత్యసేనని నీ దగ్గర ఉంచుకో, దేవసేన నా దగ్గర పెరుగుతుంది అని పెంచాడు. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది కదండి. అందుకని దేవసేన ఇంద్రుడి కుమార్తెగానే పిలవబడింది. ఈ పిల్ల పెరిగి పెద్దదవుతుంటే ఇంద్రుడికి ఒక ఆలోచన కలిగింది. ఈ పిల్లని నేను అల్లారముద్దుగా పెంచాను, ఈ పిల్లని ఎటువంటి వాడికి ఇవ్వాలి అంటే ఈమె ఒకనాడు ఆపదలో ఉండగా నేను వెళ్ళి రక్షించి తీసుకొచ్చాను. అందరికన్నా ఎప్పుడూ వీళ్ళ మీదే ఉంటుంది, ఈ దేవసేన మీదే ఉంటుంది. కాబట్టి ఈ దేవసేనని దక్కించుకోగలిగిన వాడు చాలా పరాక్రమవంతుడై ఉండాలి. పరాక్రమముతో పాటు కారుణ్యము అపారముగా కలిగినటువంటి వాడై ఉండాలి. అటువంటి వాడు ఎక్కడ దొరుకుతాడు అని ఆయన చూస్తున్నట్ట. ఇలా చూస్తున్నటువంటి సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం జరిగింది. తారకాసురుడి తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు శూరపద్ముడు. ఈ శూరపద్ముడు 100 లోకములను పరిపాలన చేశాడు. వాడు ఒకడికన్నా మొనగాడు, ఒకడు అంతటి రాక్షసుడు. తారకాసుర సంహారం అయిన తర్వాత ఈ శూరపద్మ సంహారం కూడా జరగవలసి వచ్చింది. అప్పటి వరకు అసలు సంహరించగలిగినటువంటి వీరుడు లోకంలో లేడనుకుంటున్న తరుణంలో కుమారస్వామి వెళ్ళి శూరపద్ముణ్ణి సంహరించిన తరువాత దేవేంద్రుడికి ఆశ పుట్టింది, నా కుమార్తెకి ఇలాంటి వాణ్ణిచ్చి వివాహం చెయ్యాలి అని. వెళ్ళి కుమారస్వామిని వేడుకుని తన కుమార్తె అయినటువంటి దేవసేననిచ్చి వివాహం చేసినటువంటి స్థలం ఏదుందో దాన్ని తిరుప్పకుండ్రం అని పిలుస్తారు. అయితే ఇక్కడ ఒక చమత్కారం ఉంది. దీని అంతరమైన విషయాన్ని నేను మీకు చెప్తాను. దాని తత్వపరిశీలన ఏమో మనం చూద్దాం. కానీ తిరుప్పకుండ్రంలో ఒక విషయం చెప్తారు. అక్కడ కొన్ని ప్రత్యేకమైన తిథులయందు మీరు
భార్యతో బిడ్డలతో స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని మీ పర్సు తీసి అందులోంచి ఒక 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు మీ శక్తి కొలది భార్యకి బిడ్డలకి స్నేహితులకి బహుమానం ఇస్తే ఎన్ని కోట్ల జన్మలకి కూడా ఎంతమందికైనా తాను బహుమానములను ఇయ్యగలిగినంత సంపత్తిని పొందుతాడు. నేను ఒకనొక సందర్భంలో అనుకోకుండా క్షేత్రానికి అటువంటప్పుడు వెళ్ళాను. మీరున్నారా శంకరం గారు? అప్పుడు వెళితే అక్కడ ఆ రోజున మాకు అర్చకులు చెప్పి మీరు ఇవ్వాలి ఇక్కడ కానుకలు ఇచ్చుకుని వెళ్ళండి అన్నారు. అంటే మేమందరం అప్పుడు మాలో వచ్చిన వాళ్ళకే మేము గబగబా పరుసులు తీసి ఏదో ఎవరి శక్తి మేరకే వాళ్ళని బహుమానాలు ఇచ్చుకున్నాం. కాబట్టి అదో చిత్రమైనటువంటి క్షేత్రం తిరుప్పకుండ్రం. అయితే మీరు ఒక్క విషయాన్ని ఆలోచించేయండి, పించుకున్నటువంటి పిల్ల దేవసేన అనగా ఏమి? దేవసేన అంటే దేవతల యొక్క సైన్యము. దేవతల యొక్క సైన్యము ఇంద్రుడి యొక్క అధీనమై ఉంటుంది. ఇంద్రుడికి ఆపద వచ్చిందనుకోండి ఎవరు యుద్ధం చేయాలి? దేవసైన్యం వెడుతుంది యుద్ధానికి. దేవతా సైన్యమంతా ఇంద్రుడి యొక్క అధీనమునందుండును. బాహ్యార్థం అంతరార్థం, దేవసైన్యము దైత్య సైన్యము ఈ రెండు అక్క చెల్లెళ్ళు. ఈ రెండు ఎప్పుడూ కలిసే తిరుగుతుంటాయి, కలిసే ఆడుకుంటాయి. ఎక్కడ ఆడుకుంటాయో తెలుసా అండి? ఇక్కడే ఆడుకుంటాయి. దేవసైన్యం అంటే మంచి గుణాలు, దైత్య సైన్యం అంటే చెడ్డ గుణాలు. ఎవడూ కూడా లేచిన దగ్గర నుంచి మర్నాడు నిద్రపోయే వరకు తప్పు పనులే చేస్తూ ఉండడు. మీరు ఒక్కటి గమనించండి, నో బడి ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఐదర్ టోటల్ గుడ్నెస్ ఆర్ టోటల్ బ్యాడ్నెస్. పూర్తి చెడు కానీ పూర్తి మంచి కానీ ఎవరి ఎందు ఉండవు. గుణముల యొక్క భేదము చేత ఇప్పుడు మంచిగా ఉన్నవాడు కాసేపటికి ఉద్ధతితో ప్రవర్తిస్తాడు. అప్పుడు ఉద్ధతితో ప్రవర్తించిన వాడు మరునాడు వచ్చి అయ్యా నన్ను క్షమించండి అంటాడు. కాబట్టి గుణముల చేత రాగద్వేషములు ఏర్పడుతుండడం, కోపం వస్తూ ఉండడం ఇవి జరుగుతుంటాయి. కాబట్టి కాసేపు ప్రశాంతంగా ఉండడం, కాసేపు అల్లరి పడుతుండడం, కాసేపు మంచి పని చేస్తూ ఉండడం, కాసేపు చెడ్డ పని చేస్తూ ఉండడం, కాసేపు స్వామివారి దర్శనానికి వెళ్ళామని వెంకటాచలం వెళ్ళడం, తీరా వెళ్ళిన తర్వాత అవకాశం వచ్చింది కదా అని సెక్యూరిటీ గార్డు చూడకపోతే దొంగదారులు మళ్ళీ కలిసిపోయి రెండో మాట దర్శనానికి వెళ్ళడం, ఏమిటో పని అక్కడ? అంటే రెండో మాట దొంగతనంగా దర్శనానికి వెళితే వెంకటేశ్వరుడికి తెలియదా? కాబట్టి ఇవన్నీ ఏమిటి? మంచి ఉంది, చెడు ఉంది, అందులో రెండు ఉన్నాయి. అలా దేవ సైన్యము దైత్య సైన్యము కలిసి ఆడుకుంటుంటుంది. కానీ రాక్షసుడి కన్నెప్పుడు ఎవరి మీద ఉంటుంది? దేవ సైన్యాన్ని ఎత్తుకుపోదామని ఉంటుంది. ఎందుకని అంటే ఇక్కడ ఉన్నటువంటి మనస్సు ఉందే, ఇది సాధారణంగా బోధ ఎప్పుడు ఎటువైపు చేస్తుందంటే లొంగిన మనస్సు వేరు, దానికి సాధన అవసరం. నేను మామూలు స్థితిలో ఉన్న మనిషి గురించి మాట్లాడుతున్నాను. శరీరము యొక్క సుఖం గురించే మనస్సు ప్రబోధం చేస్తుంది. ఇది సుఖంగా ఉంచు, దీనికి బాగా అన్నం పెట్టు, ఏదో హాయిగా సరదాగా తిరుగు, ఏమిటి ఉపన్యాసాలు ఏమిటి, కూర్చోవడం ఏమిటి, ఎందుకు వచ్చిన దీక్షలు, హాయిగా ఏదో అందరిలా సంతోషంగా తిరక్క, ఎందుకు వచ్చిన అల్లరి ఇదంతాను అని ఏదో శరీరముతో సుఖపడమని దైత్య ఎప్పుడూ కూడా దైత్య సైన్యము ద్వారా మనని ఆకట్టుకునే ప్రయత్నం రాక్షసుడు చేస్తాడు. కాబట్టి దైత్య సైన్యం వైపు ఎత్తుకుపోడైనా అది ఉంచుతాడు. ఏది ఎత్తుకుపోవాలి? దేవ సైన్యాన్ని ఎత్తుకుపోవాలి. ఏదైనా ఒక్క మంచి అలవాటు ఉందనుకోండి, ఎంత తొందరగా వదిలిపెట్టేద్దామా అని ఆలోచించే దేని గురించి అంటే దాని గురించి. మీరు చూడండి, ఎప్పుడైనా కాంప్రమైజ్ అయిపోతే దేని విషయంలో అంటే ఇవాళ పూజ కుదరదండి ఫోన్లండి లఘువుగా చేసేద్దాం, శ్రీరామ రామ రామేతిరమే రామే మనోరమే విష్ణు సహస్రం అక్కర్లేదు ఇచ్చేసేస్తే సరిపోతుంది. కాబట్టి ఇవాళ కుదరదులేండి సంధ్యావందనం లేదు ప్రాయశ్చిత్త సులభం. కాబట్టి ప్రతిదానికి కూడా సులభం ఏది? ఇదే. మిగిలింది అది టిఫిన్ మానేస్తాడు అనుకుంటున్నారండి మీరు? ఏం మాండవు, తింటాడు. కాఫీ అస్సలు మాండవు, ఏది మాండవు. ఒకవేళ తీర్థయాత్రకి వెడుతున్నా 9 గంటలకు అందేటట్టు బస్సులోకి టిఫిన్ ప్యాకెట్లు కట్టించుకుని ఎక్కవలసిందే తప్ప అది వదిలేసి ఎక్కుతాం ఏంటి? అది వదిలేసి ఎక్కాం. కాబట్టి ఏదైనా ఒక్క మంచి గుణం ఉంటే ఆ మంచి గుణాన్ని ఎత్తుకుపోవడానికే చూస్తుంది. కాబట్టి దేవ సైన్యము ఎత్తుకుపోబడుతోంది. ఇప్పుడు ఇంద్రియములకు దేవతా సైన్యము యొక్క అనుగ్రహము చేత దీన్ని మీరు బాగా పట్టుకోవాలి. మీ శరీరంలో ఏ అవయవాల యొక్క శక్తి కూడా మీది కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. శాస్త్రం చెప్పింది ప్రతి అవయవమునందు అధిష్టాన దేవత ఉంటారు. ప్రతి అవయవమునందు అధిష్టానం ఉంటుంది.
ఆ అధిష్టాన దేవతకి శక్తి ఉంటుంది. అందుకే మనం అంగన్యాసకరన్యాసం చేయడం అన్న లక్షణం అక్కడే వస్తుంది. అంగన్యాసకరన్యాసం చేసి మంత్రం చేయమని అందుకే చెప్తారు. ఇప్పుడు ఆ దేవతల యొక్క అనుగ్రహం చేత ఆయా అవయవముల యందు శక్తి నిండి ఉంటుంది. పూర్వం అందుకే తపస్సు చేసి దేవతానుగ్రహాన్ని పొంది మళ్ళీ యవనంలోకి వెళ్ళిపోయారు. ఒక్కొక్కసారి ఎలా వెళ్ళిపోతారంటే దేవతల అనుగ్రహం మళ్ళీ శక్తిని పుంజేసుకుంటారంతే. కాబట్టి అలా దేవతల యొక్క అనుగ్రహాన్ని శరీరమునందు పరిపుష్టము చేసి ఈ ఇంద్రియములు పరిపుష్టమై పరిపుష్టమైన ఇంద్రియముల యొక్క శక్తి ఈశ్వరార్చనకు ఉపయోగపడేటట్టు చేయగలిగినటువంటి వాడు మనం వేదములో చెప్పుకునేటటువంటి ఇంద్రుడు. కాబట్టి ఇప్పుడు ఈ ఇంద్రుడు ఏం చేస్తున్నాడు? రక్షించాలి దేవతా సైన్యాన్ని. కాబట్టి రక్షించి తమ పిల్లగా కాపాడుకున్నాడు. ఇప్పుడు ఈ పిల్ల ఎవరి నాయకత్వంలో ఉండాలి? ఎవడు నాయకత్వం వహించి దైత్య సైన్యాన్ని ఓడించగలడో వాడి నాయకత్వంలో ఉంచాలి, వాడికి ఇవ్వాలి ఈ పిల్లని. కాబట్టి ఇప్పుడు ఆయనకి రెండు గుణములు ఉండాలి. ఏమిటి? శత్రువుల యొక్క సైన్యాన్ని ఓడించగలగాలి, దానితో పాటుగా అపారమైన కారుణ్యం ఉన్నవాడై స్మరించినంత మాత్రం చేత భక్తులకు అనుగ్రహించగలిగిన వాడై ఉండాలి. ఈ రెండు లక్షణాలు ఇంద్రుడించుకున్నాడు. ఇప్పుడు శూరపద్మ సంహారం చేస్తే ఇప్పుడు కుమారస్వామి యందు ఈ లక్షణాలు ఉన్నాయి అన్నాడు. ఏ లక్షణాలు? శత్రు సైన్యాన్ని పరిమార్చగలడు, ఆంతరమునందు లోపల కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి ఆరు దుర్గుణములు పెరిగితే ఆరు ముఖాలున్నవాడి పాదాలు పట్టుకోవాలి. పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఈ ఆరు దుర్గుణములను పరిమారుస్తాడు.